కొన్ని కాంబినేషన్లు అంతే ఎవర్ గ్రీన్ హీరోలు డైరెక్టర్లే కాదు ఫ్యాన్స్ కూడా ఆ కాంబినేషన్స్ కి కనెక్ట్ అయిపోతారు ఎందుకంటే ఆ హీరో డైరెక్టర్ కలిస్తే థియేటర్లో క్రియేట్ అయ్యే మ్యాజిక్ అలాంటిది హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆ కాంబినేషన్ క్రేజ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది పుష్పతో బ్లాక్ బస్టర్ అందుకుని ఇప్పుడు రష్యాలో కూడా రిలీజ్ కు రెడీ అయిన పుష్పలో బన్నీని నెవర్ బిఫోర్ లోక్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి పరిచయం చేశారు సుకుమార్ సుకుమార్ బన్నీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బన్నీ కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీస్ మూవీసై మిగతా డైరెక్టర్లు ఎవరు చూపించని సరికొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేసిన సుకుమార్ బన్నీ కాంబినేషన్ ఇప్పటికీ హాట్ టాపిక్ అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్యా ఆర్యా టూ తో పాటు లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప రికార్డుల్ని తిరగరాసింది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప టూ తో ఈ క్రేజీ కాంబినేషన్ మీద హైప్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి మహేష్ బాబు యాక్టింగ్ వైస్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు ఇరవై ఏళ్లలో మహేష్ వేసిన సినిమాలు ఒక ఎత్తైతే శ్రీమంతుడు భరతనే నేను సినిమాలు మరో ఎత్తు మహేష్ కెరీర్ డౌన్ లో ఉన్న టైంలో ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాగ్ బస్టర్స్ ఇచ్చారు కొరటాల శివ ఇంటెన్స్ ఎమోషన్స్ తో పాటు సెటిల్ యాక్టింగ్ మహేష్ ని క్లాసీగా చూపించారు కొరటాల ఈ కాంబినేషన్ లో సినిమా అంటే కళ్ళు మూసుకుని హిట్ అని చెప్పేంత హైప్ వచ్చేసింది ఆ రేంజ్ లో అటు మహేష్ ఇటు కొరటాల కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అందుకే ఈ సూపర్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే ఇప్పటికి సంథింగ్ స్పెషల్ అని ఫీల్ అవుతారు ఆడియన్స్ మహేష్ ని కొరటాల శివ క్లాసీ చూపిస్తే మహేష్ లోని మరో యాంగిల్ ని మాస్ పర్ఫార్మెన్స్ ని చూపించారు పూరీ జగన్ అందుకే మహేష్ కెరీర్ లో కల్ట్ మూవీస్ గా మిగిలిపోయాయి పోకిరి బిజినెస్ మ్యాన్ సినిమాలు అప్పటి వరకు క్యూట్ బాయ్ గా ఉన్న మహేష్ ని మాస్ బాబుగా గ్యాంగ్స్టర్ గా సరికొత్తగా పూరి పూరి మార్క్ డైలాగ్స్ తో మహేష్ బాబు మేనరిజంస్ తో ఈ కాంబినేషన్ సూపర్ బ్లాక్ పిస్టర్ అయింది ఇప్పటికీ పూరి జగన్ మహేష్ కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు అనటంలో ఏమాత్రం డౌట్ లేదు ఈ స్టార్ కాంబినేషన్స్ తో పాటు లేటెస్ట్ గా ట్రెండ్ సెట్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ నిఖిల్ చందు మొండేటి కార్తికేయ అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన ఈ క్రేజీ కాంబినేషన్ లేటెస్ట్ గా కార్తికేయ రికార్డులు సెట్ చేశారు అసలు నికిన్ లేకపోయినా పదిహేను కోట్లతో తెరకెక్కి ఇండియా వైడ్ గా రిలీజ్ అయి నూట ఇరవై కోట్లకు పైగా భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది కార్తికేయ ఈ సక్సెస్ కి కారణం చందు మొండేటి స్టోరీ ఎగ్జిక్యూషన్ అయితే నిఖిల్ ఇంటెన్స్ యాక్టింగ్ కూడా అందుకే ఈ సక్సెస్ఫుల్ క్రేజీ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన కార్తి త్రీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు